ఈ వీడియోలో మనం చందమామ 1951 ఆగస్టులో ప్రచురింపబడిన చిట్టి చేతులు కథ విందాం. బలభద్రపురంలో ధర్మన్న అనే బెల్లపు వర్తకుడు ఉండేవాడు. పేరుకు ధర్మన్న గాని అతడు వట్టి లోబి. వాని భార్య ధనాలు మటుకు పెట్టుగుణంగల ఇల్లాలు. ఇంటికి వచ్చే ముష్టివాళ్లకు నోటితో కాకుండా చేతితో లేదని చెప్పి పంపేది. వచ్చిన వాళ్ళకల్లా ముష్టి వేస్తూ కూర్చుంటే దివానాలు కూడా దివాలా తీస్తాయని ధర్మన్న భార్యను మందలించేవాడు. పేదకు సాధకు విదుపుతూ ఉంటేనే మనకు లక్ష్మి వృద్ధి పొందుతుంది అని సమాధానం చెప్పేది ధనాలు. ఇలా ఉభయుల మధ్యని సంసారంలో రోజు పేచీ పడుతూ ఉండేది. చివరకు ఎలా అయితేనే అతడు ఒక ఏర్పాటుకి ఒప్పుకున్నాడు. ఇంటికి వచ్చిన ముష్టి వాళ్ళందరికీ కాక రోజుకి ఒకళ్ళకు మాత్రం ఒక దోసెడు బియ్యం వేసి ఊరుకోవాలని చెప్పాడు. ఈ మాత్రానికైనా ఒప్పుకున్నందుకు ధనాలు సంతోషించింది. మర్నాటి నుంచి బాగా దోసెలు నిండుగా బియ్యం తీసి అవన్నీ ఒక్క ముష్టివాడికే వేసేది. ఆ దోసెడు బియ్యం చూడగా తవ్వెడు పైగా ఉండేవి. పోనీ ఒకళ్ళకైనా కడుపు నిండా భోజనం పెట్టగలిగాం కదా అని ఆమె మనసులో ఎంతగానో తృప్తిపడేది. ఇలా ఉండగా వారి కోడలు రత్నం శ్రావణమాసం నోములకని అత్తారింటికి వచ్చింది. కోడల్ని చూడగానే ధర్మన్నకు ఒక చిత్రమైన ఆలోచన తట్టింది. వెంటనే భార్యను పిలిచి, ఒసే ఒసే, ఇటుపైన మన రత్నం చేతితో ముష్టివాళ్లకు బిచ్చం పెట్టించుతూ ఉండు. ఆ చిట్టి చేతులతో కొత్త కోడలు దాన ధర్మాలు చేస్తున్నదంటే చూడముచ్చటగా ఉండి లోకులు ఆనందిస్తారు అన్నది. ఏదో విధంగా భర్తకు ఔదార్యం కలిగింది కదా అని ధనాలు చాలా సంతోషించింది. కానీ ఇలా ఎందుకు చెప్పాడో, అతని అంతర్యం ఏమై ఉంటుందో తెలుసుకుందామని మాత్రం ఆమెకు స్ఫురించనే లేదు. ఇంతలో ధర్మన్న బెల్లం బేరం చేయటానికని జరుగురుగా అనకాపల్లి వెళ్ళవలసి వచ్చింది. మామగారి కోరిక ప్రకారం మరునాటి నుంచి రత్నమే బిచ్చగాళ్లకు ముష్టి వేస్తూ వచ్చింది. వేయడం అంటే బస్తాల నుంచి బియ్యం తీస్తూ ఎంతమంది వస్తే అంతమందికి తన చిట్టి చేతులతో ధర్మం చేయసాగింది. మరి ధనాలు రోజు ఒకళ్ళకే బిచ్చం వేసేదే, ఇప్పుడు రత్నం ఎంతమందికైనా ఎందుకు వేస్తున్నది అని సంశయం కలగవచ్చు. ఇందుకు ఒక కారణం ఉంది. అంత తెలివైన ధర్మన్న ఈ చిన్న విషయంలో పప్పులో కాలు వేశాడు. ఎలా అంటే, భార్య ధనాలు చేతులు పెద్దవి, పైగా ఆమె దూబరగొట్టు. రోజుకి ఒక దోసెడు మాత్రమే తీసినా తవ్వెడు గింజలకు పైగా పోతున్నాయి. కనుక ఈ పని ఆమె చేతుల్లో నుంచి తప్పించితే ఇటుపైన ఇటువంటి దుబారా జరగబోదు అని తలిచాడు. సరే, భార్య చేతుల నుండి ఈ పని ఎలా మార్చటమని అతను ఆలోచించాడు. ఇప్పుడు కోడలి ఇంట్లో కాలు పెట్టగానే ధర్మన్న సమస్యకు సమాధానం వచ్చేసింది. కోడలి చేతులు చిట్టి చేతులు. ఈమె చేత ముష్టి వేస్తే ఆ దోసలిలో అరగిద్దెడు గింజలు కూడా పట్టవు, కాబట్టి బియ్యం అట్టే ఖర్చు కావు. ఈ ఆలోచనతో ఈ పని కోడలికి ఒప్పజెపితే బాగుంటుందని భార్యకు నచ్చజెప్పాడు. మాయామర్మము తెలియని ధనాలు ఈ మార్పుకి వెంటనే ఒప్పేసుకుంది. తన మాటను ఆమె ఒప్పుకున్నదన్న సంతోషంతో ధర్మన్న రోజుకి ఒకళ్ళకు మాత్రమే వేయాలి అనే షరతు ఊరికి వెళ్ళేటప్పుడు చెప్పమరిచాడు. అతడు చెప్పకపోతే రత్నానికేం తెలుస్తుంది? అందుకనే కోడల్ రత్నం ఇంటికి వచ్చిన ముష్టి వాళ్ళందరకు తన చిట్టి చేతులతో బిచ్చం వేస్తూ వచ్చింది. ధర్మన్న ఇంట్లో ఈ మార్పు చూసి ఊళ్ళో వాళ్లే కాక పై గ్రామాల యాచకులు కూడా గుమ్మం ముందు బారులు తీర్చి నించునేవాళ్ళు. మరి వారం 10 రోజులకల్లా సరుకు వేయించుకొని ధర్మన్న ఇంటికి చేరుకున్నాడు. అతడు వచ్చేసరికల్లా బారులు తీర్చి నించున్న యాచకులు అమ్మ అన్నపూర్ణాదేవి తల్లి అంటూ కోడల్ని పొగిడి ఆమె చిట్టి చేతులతో వాళ్ళందరూ బిచ్చం అందుకుంటున్నారు. ఇది చూసి లోపి అయిన ధర్మన్నకు గుండె పగిలింది. చూసుకోగా తను ఇంటి ఖర్చు కోసం ఇచ్చిపోయిన బస్తా బియ్యము చాలా వరకు ధర్మం కోసమే వినియోగమై సంచి ఖాళీ అయింది. తీరా ఇప్పుడేమనుకుంటే ఏం లాభం? ముష్టి వేసే అధికారం కోడలకు చేతులారా ఒప్పగించి వేశామే, మళ్ళీ మార్పు చేయబోతే నలుగురిలో నగుపాటు కాదా అనుకున్నాడు ధర్మన్న. రత్నం హయాంలో వారింట దాన ధర్మాలు విరివిగా జరగటం చేత ఆమెకు ధర్మాత్మురాలనే పేరు వచ్చింది. అయ్యో, సొమ్ము పోతే పోయింది, పేరైనా దక్కుతుందనుకుంటే సొమ్ము నాది, పేరు ఆమెది అయిందే అని ధర్మన్న లోపల కించపడ్డాడు. భర్తకు తగిన శాస్తి జరిగిందని ధనాలు సంతోషించింది.
ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.